తల్లి బిడ్డకు పాలిచ్చే సమయంలో రొమ్ముకు దిగువగా వారిని పడుకోబెట్టుకునే విధానం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని డాక్టర్లు చాలాసార్లు తల్లులకు గుర్తు చేస్తుంటారు కూడా. పిల్లలు పాలు తాగే విధానం కారణంగా పాలతో పాటు ఎక్కువగా గాలి కూడా లోపలికి పోతుంది. అలా వెళ్ళిన గ్యాస్ సహజ మార్గంలో వెళ్లకుండా పేగులలో ఆగిపోయి ఒత్తిడి కలిగించడం వలన అది నొప్పికి దారితీస్తుంది. దీంతో పాటు అనేక కారణాల వలన ఈ గ్యాస్ పెరిగిపోయి నొప్పికి దారితీయవచ్చు. పిల్లల్లో గ్యాస్ నొప్పికి కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. పసిపిల్లల్లో జీర్ణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వారు చాలాసార్లు పాలను ఇతర ఆహారాలను జీర్ణం చేసుకోలేరు. అందుకే పిల్లల ఏడుపు గురించి మాట్లాడాల్సి వస్తే దీనికి ఉన్న సాధారణ కారణాల్లో కడుపు నొప్పిని కూడా చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు తరచూ అపాన వాయు సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనిని వ్యక్తపరచడానికి వారికి మార్గం లేక ఏడుస్తూ ఉంటారు. తల్లిపాలు కావచ్చు, పోతపాలు కావచ్చు, ఆ పోషకాలను జీర్ణం చేయటంలో కొంత గ్యాస్ వెలువడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆ గ్యాస్ ను ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటికి పంపుతుంది. కానీ గ్యాస్ కి తేలే స్వభావం ఉండటం వలన అది పైకి ఎగదన్నుతుంది. అది ఇబ్బందికరమైన నొప్పికి దారితీస్తుంది. అదే విధంగా తల్లి పాలిచ్చేటప్పుడు లేదా పోతపాలు సీసా పట్టే పద్ధతి వలన పిల్లలు గాలి ఎక్కువగా మింగుతారు. ఆకలికి పాలు తాగాక గ్యాస్ చేరినా ఏడవడం తప్పకపోవడం వలన ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతుంది. తల్లి పాలల్లో ముందుగా ఇచ్చే పాలల్లో ఎక్కువగా లాక్టోజ్ ఉండడం కూడా గ్యాస్ కు కారణమని, అందుకే ఒక రొమ్ము పాలు పూర్తయ్యేదాకా రెండో రొమ్ముకు మారకపోవడం మంచిదని డాక్టర్లు చెబుతారు. పిల్లల్లో చాలా సర్వసాధారణంగా ముఖ్యంగా నెలల పిల్లల్లో తీసుకుంటే ఈ గ్యాస్ ఫామ్ అవటం అనేది బెల్చింగ్ లేదా కొన్నిసార్లు బర్పింగ్ అని అంటాం పిల్లచిన్న పిల్లల్లో. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో స్పిట్టింగ్ అని కూడా చెప్తూ ఉంటారు. కొద్దిగా మిల్క్ కొద్దిగా స్పిట్ చేయడం చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. అదేవిధంగా వీళ్ళకి విపరీతమైన గ్యాస్ అక్యుములేషన్ అవ్వటం మెయిన్గా స్టమక్లో కానీ ఇంటెస్టైన్స్లో కానీ జరగవచ్చు. సో మెయిన్ మనం ఈ గ్యాస్ స్టమక్లో ఎందుకు అక్యుములేషన్ అవుతుంది అని తెలుసుకోగలిగితే ముఖ్యంగా ఏంటంటే చాలా ఫాస్ట్గా పిల్లలు పాలు తాగటం అన్న ఒకటి. సెకండ్ ఏంటంటే ఈ బాటిల్ ఫెడ్ బేబీస్ పెద్ద పెద్ద బాటిల్స్తో చాలా ఎక్కువ ఎయిర్ ఫిల్ అయిన బాటిల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. 60 ml ఫిల్ చేస్తారు, మిగిలిన 60 ml ఎయిర్తో ఫిల్ అయి ఉంటుంది. ఆ ఎయిర్ అంతా స్వాలో చేయటం అన్న ఒకటి. మూడు, ఈ నిపుల్ సైజ్, ద ఓపెనింగ్ ఆఫ్ ద నిపుల్ చాలా పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఎయిర్ స్వాలో చేయటం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఫాస్ట్గా ఫీడ్ చేయటం వలన ర్యాపిడ్ సకింగ్, ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా చాలా ర్యాపిడ్గా వాళ్ళు సక్ చేయటం వలన. రెండవది, ఫీడింగ్ బాటిల్స్లో సరిగ్గా అప్రాప్రియేట్ ఫీడింగ్ బాటిల్ లేదా అప్రాప్రియేట్లీ స్నగ్గింగ్ నిపుల్స్ వాడకపోవటం వలన, ఇలాంటి కారణాల వలన చిన్నపిల్లలు ముఖ్యంగా ఇన్ఫెంట్స్లో ఎక్కువ గ్యాస్ అక్యుములేట్ అవుతుంటుంది. సో ఇలాంటి అక్యుములేట్ అవుతున్నప్పుడు దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిపెండింగ్ అపాన్ ది ఏజ్. ఇది చిన్నపిల్లలే అనుకోనాక లేదా నెలల పిల్లలే కాదు, ఈవెన్ మంత్స్ కొద్దిగా 7th month, 9th month, 1 year బేబీస్లో కూడా గ్యాసెస్ ఫామ్ అవటం, దానివలన కొంతమందికి రిఫ్లెక్స్ కూడా వస్తూ ఉంటుంది. దాన్నే మనం గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అని అంటాం. పిల్లలు బాటిల్తో పాలు తాకే సమయంలో బాటిల్లో ఉన్న పాలు బాటిల్ మూతి భాగంలో నిండుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా ఎక్కిళ్ళు పెడుతున్నా వాళ్ళు పాలు లేదా ఆహారం తీసుకుంటున్నప్పుడు గాలి ఎక్కువగా మింగారని అర్థం. పిల్లలు వేగంగా పాలు తాగినప్పుడు ఎక్కువగా తాగినప్పుడు కూడా గ్యాస్ సమస్యలు రావచ్చు. పొట్ట ఉబ్బినట్టు కనపడగానే అది పేగుల్లో చిక్కుకున్న గ్యాస్ వలనే అని అనుమానించాలి. అది చాలా అసౌకర్యానికి నొప్పికి దారితీస్తుంది. జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఎదగకపోవడం కూడా గ్యాస్ ఏర్పడటానికి నొప్పులకు కారణం. పిల్లల కడుపులోకి గ్యాస్ పోవడానికి రకరకాల కారణాలున్నాయి. పాలు తాగుతున్నప్పుడు, జీర్ణం అవుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు ఎక్కువగా గ్యాస్ చేరుతుంది. పిల్లలు రోజుకు సగటున 15 నుంచి 20 సార్లు గ్యాస్ విసర్జిస్తారు. చెడు బ్యాక్టీరియా, వైరస్లు, ఇతర ఇన్ఫెక్షన్లను కూడా అధికంగా గ్యాస్ ఉత్పత్తి చేస్తాయి. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా చికిత్స అవసరమవుతుంది. ఆకలి, అసౌకర్యం, నొప్పి, అలసట లేదా గ్యాస్ ఒత్తిడి లాంటివి పిల్లల ఏడుపుకు కారణం కావచ్చు. పిల్లలు రోజు మొత్తంలో చాలాసేపు ఏడుస్తుంటే అది తల్లిదండ్రులకు చాలా చిరాకును కలిగిస్తుంది. దీనికి కారణం గ్యాస్ సమస్య కావచ్చునేమోనని అనుమానించాలి. చిన్నపిల్లల్లో గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతున్నప్పుడు మీరు చూస్తుంటే వాళ్ళు మెయిన్ కడుపులో మెయిన్ ఎపిగ్యాస్టియం రీజన్లోనే అంబలికస్ దగ్గర ఉబ్బరంగా ఉండటం, వాళ్ళు చాలా ఇబ్బంది పడటం,
ముఖ్యంగా అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్టమక్, స్టమక్లో ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా ఫీడింగ్ తీసుకోకపోవటం ఒకటి, లేదంటే ఫీడింగ్ తీసుకోగానే వామిట్ చేసేయడం రెండవది, చాలా ఇరిటబుల్గా ఉండటం మూడవది, అండ్ వాళ్ళు చాలా ఇబ్బంది సడన్గా నిదట్లో లెగటం రిఫ్లెక్స్ వలన, పాలు వెనక్కి రావటం వలన వాళ్ళు సడన్గా లేచి కూర్చొని ఏడుస్తాం, ఇలాగా అనేక విధానాలుగా వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అదే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్, స్టమక్ కింద ఇంటెస్టైన్, పెద్ద పేగు లేదా చిన్న పేగు కింద, పెద్ద పేగులో కానీ గ్యాస్ అక్యుములేషన్ అయిందనుకోండి, అది ఇంటెస్టైనల్ గ్యాస్, దాన్ని కోలికి అంటాం. దోస్ ఆర్ కోలికి బేబీస్. అక్కడ గ్యాస్ బాగా అక్యుములేట్ అయ్యి సరిగ్గా పాస్ అవ్వకపోవటం వలన ఏమవుతుందంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, చాలా స్ట్రెయిన్ అవ్వటం, చాలా ఎక్కువగా ముక్కటం, అన్కంట్రోలబుల్ ఎక్సెసివ్ క్రై ఉండటం జరుగుతుంది. సో ద లోవర్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్లో గ్యాసెస్ అక్యుములేషన్ అయినప్పుడు సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద జిఏటి, మెయిన్లీ స్టమక్లో గ్యాస్ అక్యుములేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్లో, మెయిన్ చెప్పాలంటే స్టమక్లో ఎక్కువగా మనకి అక్యుములేషన్ అవుతున్నప్పుడు వాళ్ళు బర్ప్ చేయకోలేకపోవటం ఒకసారి, ఒకసారి ఎక్కువ బర్ప్ కూడా విపరీతమైన బెల్చింగ్ వస్తూ ఉంటుంది కొంతమంది పిల్లల్లో, కొంతమంది రిఫ్లెక్స్గా కొంత మిల్క్ వెనక్కి రావడం, కొంతమందికి పొరబోయినట్టు చేయడం, ఇలా రకరకాలుగా వాళ్ళ ప్రజెంటేషన్ ఉంటూ ఉంటుంది. పిల్లలకు పాలిచ్చే సమయంలో పాటించాల్సిన కొన్ని మెలకువలను తల్లి తెలుసుకుంటే పిల్లల్లో గ్యాస్ సమస్యలను అధిగమించే ఆస్కారం ఉంది. తల్లులు పాలిచ్చే సమయంలో శిశువు తలను పొట్ట కంటే ఎత్తుగా ఉండేటట్టు పట్టుకోవాలి. పాలు తాగేటప్పుడు, తాగిన తరువాత కూడా వీపు మెల్లగా నిమురుతూ ఉండాలి. ఆ సమయంలో కూర్చోబెట్టి గాని, భుజం మీద ఎత్తుకుని గాని ఉండాలి. శిశువు పొట్టలోని గాలి బుడగలు గ్యాస్ బయటికి రావడానికి కొద్ది నిమిషాల సమయం పట్టవచ్చు. కాబట్టి ఓపికగా వ్యవహరించాలి. పాలు తాగే వ్యవధి మరీ ఎక్కువ గాని మరీ తక్కువ గాని కాకుండా చూడాలి. శిశువును వెళ్ళకిలా పడుకోబెట్టి పొట్ట మీద గడియారపు ముళ్ళు దిశలో రుద్దుతూ తేలికపాటి మర్దన చేయడం వలన గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా రెండు కాళ్ళను సైకిల్ తొక్కుతున్నట్టు ముందుకు వెనుకకు మడుస్తూ ఉంటే అదే ఫలితం కనబడుతుంది. గ్రైప్ వాటర్ చుక్కలు వాడటం మనందరికీ తెలిసిన మరో ఉపశమన విధానం. పిల్లల్లో గ్యాస్ నివారణకు, ఉపశమనానికి వందేళ్లకు పైగా నమ్మకమైన నేస్తంగా పేరు పడింది గ్రైప్ వాటర్. 5 నిమిషాల్లోనే ఉపశమనం కలిగించే ఔషధంగా ప్రపంచవ్యాప్తంగా దీనికి పేరుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ గ్యాషెస్, అప్పర్ స్టమక్లో ఉన్న గ్యాసెస్ అవనివ్వండి, కోలికి బేబీస్ అవనివ్వండి, ఇద్దరిని తీసుకుంటే ఈ సరైన సైజు బాటిల్స్ వాడటం ఒకటి, ఆ బాటిల్ని పూర్తిగా ఫిల్ చేయడం నేర్చుకోవాలి మనం. నిప్పుల వరకు దాన్ని బాటిల్ ఫిల్ చేస్తే వాడు సక్ చేస్తున్నప్పుడు అంత ఎయిర్ లోపలికి స్వాలో చేయడం వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా కంటిన్యూస్గా ఫీడ్ చేయకూడదు, యూ హడ్ గివ్ ఎ గ్యాప్ వైల్ ఫీడింగ్. ఇక థర్డ్ ఇంపార్టెంట్ టైం ఏంటంటే అండి, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి ఎట్లా బ్రెస్ట్ ఫీడ్ చేయాలి, సరిగ్గా ల్యాచ్ చేస్తున్నా లేదో చూసుకోవాలి జాగ్రత్తలో. ఈ ఫీడింగ్ అయిన తర్వాత ఒక 30 నుండి 45 నిమిషాలు అయిన తర్వాత కొంతమందికి టమీ టైం అని చెప్తాం, మన బోర్లా పడుకోబెట్టడం, అట్లీస్ట్ ఒక 45 నిమిషాల తర్వాత పడుకోబెడితే ఆ ప్రెషర్ చేంజెస్ వలన కొంతవారి మంది బర్ప్ చేస్తుంటారు, కొంతమందికి ద ఇంటెస్టైనల్ గ్యాసెస్ కూడా పాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుందంటే మనం వీ కెన్ మేక్ ద గ్యాసెస్ బి ఎక్స్పెల్డ్. అండ్ ఎలా చేయాలి, చాలామంది చూస్తూ ఉంటాం చెయ్యి ఫ్లాట్గా చేసి కొడుతూ ఉంటారు, అలా చేయకూడదు. వీ హ్యావ్ టు మేక్ ద హ్యాండ్ ఇన్ టు ఎ కఫ్, అంటే గోడులో చేయాలి, చేసి గో ఆన్ ట్యాపింగ్ ద బ్యాక్ ఆర్ రబ్బింగ్ ద బ్యాక్ చేయటం వలన ద గ్యాసెస్ విల్ బి ఎక్స్పెల్డ్. మామూలుగా ఫ్లాట్గా చేసి కొట్టకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ ఆఫ్ బర్పింగ్. అండ్ 5 to 10 minutes, కొంతమందికి బర్ప్ వెంటనే రాదు, రానప్పుడు యూ గివ్ సమ్ మోర్ టైం, అంతేగాని రాలేదని చెప్పి వెంటనే వాళ్ళని వదిలేసి పడుకోబెడితే ఒకసారి ద టెంట్ టు వామిట్. సో బర్పింగ్ చేయటం, కరెక్ట్ పొజిషన్లో చేయటం, కరెక్ట్ టైం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఫ్రీక్వెంట్గా వామిట్ చేస్తున్న పిల్లలకి మధ్యలో కొంతసేపు ఫీడింగ్ ఆపి బర్ప్ చేసి మళ్ళీ ఫీడ్ చేస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. అదేవిధంగా కొద్దిగా నెల నిండిన పిల్లలకి, 6-7 మంత్స్ పిల్లలకి ఈ గ్యాషెస్ ప్రాబ్లం ఎక్కువ ఉండి రిఫ్లెక్స్లా కూడా ఉంటే ఏం చేయాలంటే వాళ్ళకి ఈ సీరియల్స్ మిల్క్లో కలిపి ఇవ్వటం వల్ల కూడా ఈ గ్యాషెస్ తగ్గటం, రిఫ్లెక్స్ తగ్గటం జరుగుతూ ఉంటుంది. టమ్మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ కోలికైడ్, కోలిమిక్స్లు, అలా కొన్ని గ్యాస్ డ్రాప్స్ వాడటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు వీళ్ళందరికీ. కానీ చాలా ఎక్కువగా రిఫ్లెక్స్ ఉంటే ఈ యాసిడ్ తగ్గించే మెడిసిన్స్ కూడా కొన్నిసార్లు డాక్టర్ పర్యవేక్షణలో వాడుతూ ఉండాలి.